ఇంకో మీ శత్రువు ఏం చెప్పాడు తెలుసా చారి ఓకే ఆయన వరకు గట్టిగానే సంపాదించుకున్నాడు సెట్ అయ్యాడు మరి అంత ఎక్కువేం లేదు కానీ ఆయన వరకు సంపాదించిన ఆయన వరకు అంటే ఎంతో మంది నాకు తెలియదు అది నేను మీరే ఇంతకుముందు చెప్పిరన్న నన్ను బండి మీద తిరగడం చూడలేక నా ఫ్రెండ్స్ కారిపించారు ఆ కారు మన కథ చూసి మన పేరు చూసి ఎంతో ఉన్నది అనుకుంటారు కానీ ఏమి ఉండదు ఇప్పటికీ నా డ్రెస్ల కాడికి వెళ్ళి నా మెయింటెనెన్స్ల కాడికి వెళ్ళి ప్రతిదంతా కూడా నా స్నేహితులే చూసుకుంటారు నా కష్టంలో నా సుఖంలో నా సంతోషంలో నా ఎదుగుదల ప్రతి అడుగు నా ఒకటి నా కుటుంబం అయితే ఒకటి రెండు నా స్నేహితులు నేను రాజకీయంగా ఈరోజు నేను ఇంత ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాంటే వెనకాల వీళ్ళు ఉన్నారని నా ధైర్యం రైట్ రైట్ ఇప్పుడు సెటిల్మెంట్ చేస్తే ఎంత తీసుకుంటారన్న మామూలుగా నేను చేయలేను నేను తీసుకున్నాను సెటిల్మెంట్లు ఎందుకు చేస్తామన్న మనం అంటే మీరు చేస్తే అంటే మీరు ఏ సెటిల్మెంట్ చేసినా దానికి ఇంత రేట్ ఉంటుంది అది ఎట్లా అన్న బరాబర్ రేట్ ఉంటుంది ఆ మెను ఎట్లా ఉంటుంది ఆ రేట్ ఉంటుంది ఆ రేటు ప్రజల ప్రేమ అభిమానం ఆప్యాయత అన్న రేట్ అంటే రేట్ అనేది సెటిల్మెంట్ ఏముంటుంది అన్న ఇప్పుడు సీనన్న నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకరణప్పుడు రాష్ట్రం అంతా కూడా వేరే జిల్లాలకు ఇన్ఛార్జ్గా పనిచేసిన రాష్ట్రం అంతా కూడా విద్యార్థి నాయకులతో అక్కడక్కడక్కడ పరిచయాలు ఉంటాయి ఓకే ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం అందరితో దగ్గర ఉన్నాం కాబట్టి వాళ్ళ ఏరియాలో ఏదో పలానా ఏదో జిల్లాలో మన పరిధిలో ఏదో సమస్య చారన్నా గిట్లా సమస్యలు ఆడ నాకున్నా ఉన్న పెద్ద మనిషికి చెప్తాం అనా మనోడు ఉన్నాడు చూసుకొని చెప్పినా కానీ మనం దగ్గరికి అనా 10 లక్షలు పంపించాను ఆ సెటిల్మెంట్ చేసినాక దాన్ని చేరు పంపి అక్కడ నా నా తోట అయినా హెల్ప్ నేను సాయం చేస్తా వాళ్ళకంత అది దాన్ని సెటిల్మెంట్ అన్న సెటిల్మెంట్ అంటే ఏందన్న నాకు నీకు నీకు ఇంత నీకేమొస్తుంది నాకేందనేది సెటిల్మెంట్ అంటారు నాకు తెలిసిందల్లా సాయం చేయడం అంతే అది నోటి మాట నేను మీకు తెలిసింది సాయం చేయడం నాకు తెలిసింది ఏంటంటే చారన్న ప్రతి సెటిల్మెంట్ కో రేట్ ఉంటది దాని ప్రకారం చేసుకుంటాడు కదా అన్న రేట్ ఉన్నది ఆ రేట్ పేరే అభిమానం ఆపేత ప్రేమ అంటే అంతే అంతే అంతకుమించి ఏం లేదు ఎంత సంపాదించారన్న ఇప్పటిదాకా ఏముండదు అన్న సంపాదించారు నా ఖర్చులు తప్ప సంపాదించి స్పెసిఫిక్ గా సంపాదన పైన నాకు అంత ఇది కూడా ఉండదు అంటే ఈ మధ్య రియల్ ఎస్టేట్ లో గట్టిగానే చేస్తున్నారు రియల్ ఎస్టేట్ చేస్తాం అన్న మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి రియల్ ఎస్టేట్ చేస్తాం సీరియస్ గానే వ్యాపారం పైన కాన్సన్ట్రేట్ చేస్తాం అందులో వెళ్తున్నాం ముందుకైతే ఓకే ఓకే సో మీ ఫ్రెండ్స్ గురించి ప్రస్తావించినప్పుడు నాకు భలే అనిపిస్తాను ఎవరు వీళ్ళంతా అంటే మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు అన్ని మతాల వాళ్ళు ఉంటారు అన్ని కుల అసలు అట్లాంటి భేదాలు కూడా ఏముండవు వాళ్ళు ది బెస్ట్ అనిపించారు నాకు నేను 4-5 సార్లు కలిశాను ఏంటి స్పెషాలిటీ చాలా మంది కళ్ళు కూడా మా టీం పైన ఉంటాయి నాకే జెలస్ అనిపించింది అంటే ఇక మీ శత్రువులు ఎలా ఫీల్ అయి ఉంటారు ఎవరు ఎట్లా ఫీల్ అయినా మా బాండింగ్ అట్లా సెట్ అయిందన్న ఒకరి పైన ఒకరి నమ్మకం ఎవరు ఏం చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి చెప్తున్నా కదా ఇప్పుడు నా గురించి నేను నా ప్రొఫెషన్ ఎదుగుతున్నాను వాళ్ళకి సంబంధం లేదు ఈ ప్రొఫెషన్ తోటి అయినా నా మీద నాకు అయ్యే ప్రతి రూపాయిని వాళ్ళు ఖర్చు పెట్టుకుంటా వెళ్తూ నా ఎదుగుదలని వాళ్ళ ఎదుగుదలగా నా ఆనందమే వాళ్ళ ఆనందంగా ప్రతిసారి ముందుకెళ్తుంటారు అంటే కేసులు రాకుండా ఒక లాయరు డబ్బులు పెట్టడానికి ఒక మంచి మంచి రిచ్ పారిశ్రామికవేత్త ఇట్లాంటి వాళ్ళని ఇట్లా సెట్ చేసుకున్నారు సెట్టింగ్ ఏం లేదన్న లాయర్లు అంటే నా ఫ్రెండ్ నా టీంలో ఇద్దరు లాయర్లు ఉంటారు ఒకడు నా ఇంటర్ ఫ్రెండ్ వంశకృష్ణ రెడ్డి ఉంటాడు హైకోర్టు అడ్వకేట్ ఒకటి రవితేజ అని నా మ్యూచువల్ ఫ్రెండ్ మా దగ్గరనే డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయపరం రాజకీయాలు ఉన్నాం కాబట్టి చిన్న చిన్న ఏమైనా వస్తే కూడా వాళ్ళు మన వరకు రానియకుండా వాళ్ళు చూసుకుంటుంటారు అంతే తప్ప ఇది ప్లాన్ ప్రకారం ఏం జరగలేదు వీళ్ళంతా నా చిన్నప్పటి స్నేహితులు అట్లా ఇదంతా అదే నాకు ఆశ్చర్యం అంటే మీ టీంలో కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు అట్లాగే రోహిత్ రెడ్డి ప్రధాన అనుచరుడు కూడా ఉంటాడు అందరు ఉంటారు అన్న సో అంటే రాజకీయం రాజకీయమే మీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ వండర్ఫుల్ వండర్ఫుల్ నాకు అదే ఆశ్చర్యం ఇస్తుంది అసలు ఎలా ఈ కాంబినేషన్ ఒకవైపు మీరు రోహిత్ రెడ్డి ఫైట్ చేసుకుంటుంటే ఫైట్ ఏం లేదన్న ఆయనకు లేనిపోయింది ఫైటింగ్ ఏం లేదు సీనన్న మేము ఇప్పటికి కలిసినా మంచిగుంటాం మీరే ఎన్ని సార్లు ఉన్నారు ఆయనకు లేని ఆలోచన కూడా మీరే తెప్పిస్తారు లేని ఆలోచన కాదన్న జనంలోకి వచ్చిన ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు చారి కూడా ఎమ్మెల్యే రేస్ లో ఉన్నాడు ఇప్పుడు మహేందర్ రెడ్డిని కాదు ఇంటర్వ్యూ తీసినాక నన్ను ఏమో అన్న చారినే మన మహేందర్ రెడ్డిని కాదు ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి చారిని కూడా ఎదుర్కోవాలి అనే సిచ్యువేషన్ ఉంది అంటున్నారు నిజం అట్లానే ఏం లేదన్న వాళ్ళు అంత పెద్ద 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 ఉన్నారన్న మంత్రి మహేందర్ రెడ్డి గారు రోహిత్ రెడ్డి వాళ్ళందరినీ కాదని నా దగ్గరికి వస్తుంది అన్న అట్లా వచ్చినప్పుడు మాత్రం సిద్ధంగానే ఉంటాం అవకాశం ఇప్పుడు ఎవరికైనా రాయగానే లేదు చాలా నాకెందుకు ఎమ్మెల్యే అని ఎవరనుకోరు అది అంతా చెప్తే ఉత్తమాటలు అయితే నేను కూడా 10 ఏళ్ళ నుంచి ఉద్యమం ఉన్నా చేసినాము ప్రజా సమస్యలపైన నా నియోజకవర్గ సమస్యలపై సంపూర్ణ అవగాను కానీ అంత పెద్ద పెద్ద ఆశలు ఏం లేవు కానీ వస్తే మాత్రం వద్దాం అవకాశం వస్తే అరే పిల్లాడు మంచిగా ఉన్నాడని ఆశీర్వదించడానికి వీళ్ళందరి సహకారంతో వీళ్ళ సహకారం కూడా అవసరం కదా అప్పుడు వీళ్ళందరి సహకారంతో అయితే మేము ఎప్పుడు ఏం జరిగేది తెలియదు కదా అన్న అవునవును